అద్దంతిపట్నంలోని 16 వార్డులందు ఏళ్ల ఆంజనేయులు సీతారామముల వర్ధంతి సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే గొడ్డిపాటి రవికుమార్ పాల్గొన్న పాఠశాలలోని విద్యార్థులకు బ్యాగ్లను అందజేశారు. అనంతరం పలు గ్రామాల్లోని ప్రజలు పలు సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకుని వెళ్లారు. చక్రాయపాలెం గోపాలపురం గ్రామానికి చెందిన నాయకులు సమస్యలను వివరించారు. అద్దంతిపట్నంలోని భవిత కేంద్రంలోని విద్యార్థులకు ప్రత్యేక అవసరాల నిమిత్తం రిటైర్డ్ ఎంఈఓ విజయ్ కుమార్ రౌండ్ టేబుల్ ను వితరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యాశాఖ అధికారిగా పనిచేసినంత కాలం భవిత కేంద్రానికి పూర్తి సహకారం అందించినట్టు చెప్పారు. అలాగే భవిత కేంద్రంలోని ఉపాధ్యాయులు ఓర్పు సహనంతో పనిచేస్తూ విద్యార్థులను సొంత పిల్లలుగా చూసుకుంటున్నారని విజయ్ కుమార్ అభినందించారు. అదేవిధంగా ఉపాధ్యాయులు ఇచ్చే శిక్షణ వలన పిల్లల్లో చక్కని మార్పులు వస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా రాబోయే రోజుల్లో భవిత కేంద్రానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తానని విజయ్ కుమార్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎల్ఐసి డెవలప్మెంట్ అధికారి అనంత రామకృష్ణ, మోనా శ్రీనులు పాల్గొన్నారు. Thank you.
వెరీ గుడ్ ఇబెట్టు ఇబెట్టమ్మా రాయ్ జాయ్ ప్రభుత్వాలు మారినా రైతన్నల తలరాతులు మారడం లేదని సిపిఐ రైతు సంఘ నాయకుడు గొల్లపూడి వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతుల పాలిట శాపంగా మారాయని అన్నారు. నేటికి అప్పుల బాధలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని గొల్లపూడి వెంకటేశ్వర్లు తెలియజేశారు. ప్రభుత్వాల వైఫల్యమే ఇందుకు కారణమని ఆయన విమర్శించారు. అలాగే చనిపోయిన రైతన్నల కుటుంబాలను ఆదుకోవడంలో ప్రభుత్వాలు విఫలమయ్యాయని వెంకటేశ్వర్లు దుయ్యబడ్డారు. ఈ సందర్భంగా ఈ నెల 3వ తేదీన ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అద్దంకి నియోజకవర్గానికి వస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈనాడు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ప్రభుత్వాలు మారుతుంది, ఆత్మహత్యలు మటుకు ఆగల. 5 లక్షలు అన్న గత ప్రభుత్వం చెప్పింది, ఈ ప్రభుత్వం 7 లక్షలు ఉంది. ఎన్ని లక్షలైనా ఈ రైతుల ఆత్మహత్యలు ఆగాలంటే స్వామినాథన్ కమిటీ సిఫార్సు అమలు చేసినాడే ఆగుతీగానే, లేకపోతే ఈ రకంగా కొనసాగుతూనే ఉన్నాయి. ఇప్పుడు దగ్గర ఈ సంవత్సరం మన ప్రకాశం జిల్లాలోనే చాలా ఆత్మహత్యలు జరిగినాయి. మన నియోజకవర్గంలో శాంతినగరం, అదేవిధంగా గుడిపాడు, చందలూరు, కోర్చిపాడు, దేనంకొండ, వగైరా సట్ల ఆత్మహత్యలు జరిగినాయి. కానీ ప్రభుత్వం ప్రకటించింది, ప్రకటించినప్పుడు వెంటనే వాళ్ళని ఆదుకునే బాధ్యత కూడా ఉండాలి ప్రభుత్వానికి. మాటలు కాకుండా చేతలకు వాళ్ళకి ఇస్తే వాళ్ళు కొంచెం వాళ్ళు చూసుకొని ఈ ఆత్మహత్యలకు అరికడతానికి మార్గాలు చూడాలనుకోండి. రైతులు ఒడ్డేస్తారని చెప్పడం అది కావాల్సింది. ఒడ్డునేయటం అంటే రైతులకు గిట్టుబాటు ధరించి సాగు నీళ్ళు ఇచ్చి కరెంట్ ఇచ్చి మంచి విత్తనాలు ఇచ్చినప్పుడే వ్యవసాయం కొనసాగింది. కానీ ఏ ప్రభుత్వం వచ్చినా ఈ అమలు చేయకుండా వాళ్ళు ఏదో పేరాలు తగినట్టు కనుక రైతులకు ఇస్తే 5 లక్షలు 10 లక్షలు 20 లక్షలు కాక ఆత్మహత్యలు ఆగవు. అందువల్ల ప్రభుత్వం వెంటనే ఆలోచించి వెంటనే రైతుల పక్షాన ఉన్న ప్రభుత్వం చెబుతుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చిన్న వయసు అయినా ఆలోచన చేసి ఈ రైతులను ఆదుకొని వ్యవసాయాన్ని కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా అద్దగ నియోజకవర్గ రైతు సంఘ బాధ్యుడిగా గొల్లపూడి వెంకటేశ్వర్లు గారు నేను తెలియజేస్తున్నా.
జిల్లాల్లో ప్రపంచ తల్లిపాల వారోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సిడిపిఓ కృష్ణకుమారి పాల్గొని తల్లులకు తల్లిపాల యొక్క విశిష్టతను వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తల్లిపాల వల్ల పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. అలాగే ఎలాంటి వ్యాధులు రాకుండా పిల్లలకు తల్లిపాలే శ్రేయస్కరమని కృష్ణకుమారి పేర్కొన్నారు. అదేవిధంగా 8వ తేదీ వరకు జరిగే కార్యక్రమాల్లో ర్యాలీలు, గర్భిణులకు, కిషోర బాలికలకు అవగాహన కార్యక్రమాలు జరుగుతాయని ఆమె తెలియజేశారు. అలాగే అన్ని అంగన్వాడీ సెంటర్లలో గర్భిణీ స్త్రీలకు పౌష్టిక ఆహారం గురించి వివరించడం జరుగుతుందని కృష్ణకుమారి పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రపంచ తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాల గురించి ఆమె వివరించారు. ఈ వారోత్సవాల్లో సూపర్వైజర్లు, అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. కొరిసపాడు ప్రాజెక్టులో 1వ తేదీ నుంచి 7వ తేదీ దాకా ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు కార్యక్రమాలు జరుగుతాయండి. ఈ కార్యక్రమాల్లో మదర్స్ మీటింగ్లు ఏర్పాటు చేయటం, గర్భిణీ స్త్రీలకి, బాలింతలకి తల్లిపాల గురించి వాళ్ళు ఎలా పిల్లలకు ఇవ్వాలి అనే దాని గురించి మేము అవగాహన కల్పిస్తున్నాం. ఈ సందర్భంగా ర్యాలీలు, మీటింగులు కిషోర బాలికలకి అవగాహన కలగజేయటం, వాళ్ళు కాబోయే తల్లులు కాబట్టి వారికి కూడా మేము ప్రత్యక్ష ప్రదర్శన ద్వారా మరియు వాళ్ళు తీసుకోవాల్సిన ఆహారం అలవాట్లు, పరిశుభ్రత గురించి కూడా తెలియజేస్తున్నాము. మళ్ళీ కూడా ఇది హాస్పిటల్స్ అంటే ఆసుపత్రిలో ప్రసవాలు అయినటువంటి బాలింతల దగ్గర కూడా మేము వెళ్ళి వాళ్ళ తల్లిపాలు ఎలా ఇవ్వాలో వాళ్ళ పొజిషన్స్ అన్నీ చూపించడం జరుగుతుంది. వాళ్ళు తీసుకోవాల్సిన పౌష్టికాహారం గురించి, వాళ్ళు ఏం చేయాలి, అలా చేయకూడదు, ఏం చేయకూడదు ఇలాంటివి కూడా మేము వాళ్ళకి అవగాహన కల్పించడం జరుగుతుందండి. ఈ వారం రోజుల పాటు ఈ కార్యక్రమాలు జరుగుతాయి. అప్పుడు తల్లిపాలకి వాల్యూ వస్తుంది అన్నమాట. తల్లిపాలు ఇస్తేనే బిడ్డకి ఆరోగ్యము అనేది మీరు తెలుసుకోవాలి. తల్లిపాలు ఇవ్వడానికి మీరు తల్లిదండ్రులు, అత్త, మామ, అమ్మమ్మ, తాత, కాంతాడు ఎవరు ఉంటారు, ఎక్కువగా తద్వారా ఉంటారు, వాళ్ళకి చెప్పాలి. తల్లిపాలు ఇప్పించాలని వాళ్ళు నేర్చుకోవాలి. కాంతపై ఆయన అమ్మాయికి బిడ్డకి అవకాశం ఏర్పరచాలి. అప్పుడే తల్లిపాలకి విలువ వస్తుంది. బిడ్డ చదువుకాడి పోతే పిల్లలకి తల్లికి చక్కలకింత వస్తుంది. అప్పుడే లోపల హార్మోన్స్ బాగా వస్తుంది. బిడ్డకంటే వేడి చేయని చెప్పి మసలించలేదని చెప్పి అన్ని వద్ద వాటిలో వేడి వాటర్ వస్తాము. మా సంగతి తగ్గేది అదే కదా. అవి కాకుండా బిడ్డని మనం శుభ్రంగా తెచ్చి వేడి శుభ్రంగా స్నానం చేసి బిడ్డకి ఆపుతాం, స్నానం చేసి తల్లి పెట్టాలి. అప్పుడు అన్నాభావ సమయం ఏర్పడి వ్యాధి రోజు పెరిగి భవిష్యత్తులో బిడ్డకి ఇవ్వండి. చెప్పి భవిష్యత్తులో యువతనం వస్తుంది, అందరికి చివరి వస్తుంది. ఆయన తల్లిపాలు తాగడం వల్ల తల్లి బిడ్డకి అన్నాభావ సమయం ఏర్పడి వ్యాధి రోజు పెరుగుతున్నారు. కాబట్టి గ్రామస్తులు ఇటువంటి అమ్మవారు పండించాలి. తిని పాట వస్తారు, 2 రోజులు పాట వస్తుంది. పాత అవి అరగమంటారు, అవి అరుగుతుంది. నేర్పాలి మనం అచ్చని పాలన మనం చిక్కగా ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఆ బిడ్డ పాలు తాగాలి. తాగితేనే దాన్ని చెప్పి వస్తుంది. అప్పుడు మీ బిడ్డ బిడ్డ భవిష్యత్తులో ఆసుపత్రి పాలు కాకుండా చిన్న చిన్న వ్యాధులు కాకుండా ఉంటే క్షయవ్యాధి కూడా రాదన్నమాట. మీ బిడ్డ తల్లిపాలు తాగుతాయి అంత ఇంగ్లీట్ ఉంటుంది. కాబట్టి తల్లిపాలని పెద్దలు ప్రోత్సహించి బిడ్డకి తల్లికి అభినాభాలు ఏర్పరిచి వ్యాధిని చెప్పి పెంచాల్సింది కోరుతుంది. తర్వాత ఆసుపత్రిలో కాంట్రాక్ట్ అయితే ఇప్పుడు 6 వేలు తాగిస్తారు. ఇప్పుడు మీరు ప్రస్తుత ఆంధ్రగా ఎంటర్ చేసుకోవడం అనబట్టి ర్యాంక్ చేస్తుంది. ఎంటర్ కావడంతోనే మీ ఆధార్ నెంబర్ బ్యాంక్ డబ్బులు ఇస్తాం. ఎంటర్ కార్డు ఎంత డబ్బులు ఇస్తున్నాం, రిజిస్ట్రేషన్ చేసుకుని ఇమెయిల్ ఇస్తున్నాం. మేము ఒక గంట పాటు పడే ఇక్కడ పడుంది. ప్రస్తుత అమ్మాయికి ఇమెయిల్ వస్తుంది, రిజిస్ట్రేషన్ చేసుకుని మీ అకౌంట్ ఎంత పడే 1000 రూపాయలు వస్తుంది. తర్వాత 6 రోజుల్లో చెకప్ చేయించుకుంటే 2000 వస్తాయి. కన్న వెంటనే 2000 రూపాయలు వస్తాయి. మా హాస్పిటల్ డెలివరీ అయితే ఇంకొక 1000 వస్తుంది. అర్థమైందా? సహాయం ఉంది. దయచేసి ప్రైవేట్ హాస్పిటల్ గురించి మేడం గారు ప్రోత్సహిస్తుంది, మేము ప్రోత్సహిస్తున్నాం, అందరూ ప్రోత్సహిస్తున్నాం. కాబట్టి ప్రసవం అనేది ప్రభుత్వ ఆసుపత్రిలో జరగాలి, ఇంటి దగ్గర కాదు. మీకు 4 నెలలు చెకప్ చేస్తున్నాం, 7 నెలలు చెకప్ చేస్తున్నాం, అవసరమైతే స్కానింగ్ రాస్తున్నాం, 2 సార్లు స్కానింగ్ చేస్తున్నాం. రక్త పరీక్షలు ఉచితంగా జరుగుతున్నాం. తల్లి బిడ్డ ఏదనుకున్నారని చెప్తున్నాం. ప్రతి నెల 9వ తారీఖున ప్రధానమంత్రి సురక్ష మాతృత్వ అభియాన్ అనే ప్రోగ్రామ్ ఉంది. ఆ రోజు మీకు ఉదయాన్నే 3 గంటలు హాస్పిటల్ వస్తే అన్ని టెస్టులు హాస్పిటల్ చేస్తాం. స్కానింగ్ హాస్పిటల్ 9 రోజులు రాస్తాం. రక్తం తక్కువగా ఉన్నారు, రక్తానికి కూడా నిమ్స్ హాస్పిటల్ వచ్చి బ్లడ్ చేస్తాం. దానికి మనం ఒక కొత్త ప్లానింగ్ చేసుకుంటాం. అడెన్బాబు హాస్పిటల్ కావాలా, లేకపోతే రంగారావు హాస్పిటల్ కావాలా, చిన్న హాస్పిటల్ కాదు, మనకి ఎన్సీహెచ్ హాస్పిటల్ గుర్తుంది, నిమ్స్ హాస్పిటల్.
ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి, ముఖ్యంగా సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. మీ దగ్గర ప్రతి నెల 9వ తారీఖు పిఎంఎస్ఎంఈ ప్రోగ్రామ్ జరిగింది. తల్లికి స్కానింగ్, రక్త పరీక్షలు, ఐరన్ ఫోలిక్, రక్తహీనత ఉండదు, ఎన్ని ఐరన్ అంటే అప్లై చేస్తాం. ఒక మనిషికి ఎంఐ 7% ఉంటుంది. పాలు కావాలంటే 7% ఉన్నాను. రక్తం అనేది అవసరం లేకుండా మీకు ఎంత 7.5 ఎన్ని ఐడెంటిఫై చేస్తాం. 5 ఐరన్ సూపర్ఫిషియన్స్ వారానికి ఇంకా ఎక్కువ ఇంకా అంతర్గతంగా చేస్తాం. ఆంధ్రుకి మేము సురక్షితంగా వచ్చే బాధ్యత మాది, మా వాడి టీచర్స్ని అసీలిపోయారు. అదైనా చేర్చుకున్న బాధ్యత మీరు క్రమం తప్పకుండా 9వ తారీఖు రావాలి. రక్షణ చేయించుకోవాలా, స్కానింగ్ చేయించుకోవాలా, మేము ఇచ్చే ఐటమ్ మాత్రం తీసుకోవాలా, జ్ఞానంగా ఇచ్చే వీళ్ళు ఏముంది, బెల్లం తింటేమైంది, ఐరన్ ఉంటుంది. కాబట్టి రక్తహీనత నివారించుకోవచ్చు, తద్వారా సుఖప్రసం చేయించుకోవచ్చు. ఐరన్ మాత్రం ఐదు మంచి పోషకాహారం ఇస్తున్నారు. తర్వాత బిడ్డకి 6 నెలల తర్వాత అందుకు ఆహారం ఇస్తున్నారు. అల్లిపాలు అనేది ఫ్యాషన్గా కాదు, అల్లిపాలు ఇవ్వాలి. కొంతమంది నా నాజుకు పోతుంది, తల్లి ఏం చేస్తుంది, 2 రోజే దబ్బా తగిలిస్తుంది. సో తల్లికి బిడ్డకి మాతృత్వం అనేది కాన్సంటే పునర్జన్మ. బిడ్డకి నువ్వు తల్లి పాలిస్తేనే వాడు ఆరోగ్యం పెట్టిన ఉంటాడు, సమాజానికి ఉపయోగపడతాడు, మంచి తెలివితేటలు వస్తుంది, మేధస్థులు ఉంటాయి. దయచేసి తల్లి పాలు ఇవ్వండి, ఫ్యాషన్ బాగుద్దు, ఆసుపత్రి కానుకండి, ఫ్యాషన్ చేయించుకోండి, ఆఖరి సాయం పొందండి, సమాజంలో ఉప్పు బిడ్డలు ఇవ్వండి. థ్యాంక్ యూ. కొంచెం ఆఫ్టర్ లైఫ్ తినాలి, పప్పులు, బెల్లం వేయాలి.
అందరితో పాటు ఏం చేస్తారు? ఏసెన్యూ సమాప్త. నమస్కారం.